బహుజనవాదాన్ని ప్రపంచానికి గొప్పగా ప్రచారం చేసిన నాయకుడు బీఆర్ఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని బీఆర్ఎస్ నేత బాల్కసుమన్ అన్నారు. అలాంటి కమిట్మెంట్ ఉన్న నాయకుడు బీఆర్ఎస్ లోకి వచ్చారని చెప్పారు. బహుజనవాదంపై చెలోక్తులు పలుకుతున్న రేవంత్ రెడ్డికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ధీటైన జవాబిచ్చారని, తెలంగాణ ఉద్యమంలో దళిత బహుజన్లే ముందుండి పోరాడారని గుర్తు చేశారు. ఇక అధికారంలోకి వచ్చాక తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్క బహుజన నేతకు కేసీఆర్ రాజకీయ భవిష్యత్తు ఇచ్చారని బాల్కసుమన్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీఎస్పీ శ్రేణులు కానీ, స్వారోస్ కానీ, ఇతర వారి అభిమానులు కానీ, అనుచరులు కానీ అందరినీ పార్టీలో వాళ్ళంతా కూడా మన కొద్ది మంది అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళే లిమిటెడ్ మెంబర్స్ చేరినారు. ఒక 400-500 మంది, మిగతా వాళ్ళు 1000-1500 మంది చేరుతా అంటున్నారని చెప్పి ఇవాళ డేట్ పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని పెట్టుకోవడానికి ప్రధానమైనటువంటి కారకులు ఆర్ఎస్ ప్రవీణ్ గారు. నిజంగా వారికి హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. ఎందుకు తెలియజేస్తూ ఉన్నానంటే, వారు చేరేట రోజు ఒక మనిషి ఒక మాట మాట్లాడిండు. ఈ రాష్ట్రానికి ఇలా ప్రభుత్వ అధినేతగా ఉన్నటువంటి ఒక మనిషి వారు చేరేట రోజు ఒక మాట మాట్లాడిండు. ఏం మాట్లాడిండు? నేను ఆయనకి ఇది ఇస్తానా అది ఇస్తానా, ఆయన ఇటు దిక్కు వస్తలేడు అటు దిక్కు పోతుందని చెప్పి చాలా సర్కాస్టిక్గా ఎటకారంగా ఆయన మాట్లాడిండు. దానికి మంచి మూతోటి జవాబు ప్రవీణ్ కుమార్ గారు చెప్పినారు. నువ్వు ఇది ఇస్తా అది ఇస్తా అంటే చిన్నపిల్లలకు కదా లాలిపాప్లో తర్వాత కాదు, ఇట్లా గిలకలు ఊపుతారు చూడు, ఆ గిలకలు ఊపితే ఆ చిన్నపిల్లలకి అది ఇస్తే సంబరపడి నీ వెనక తిరుగుతారు అనుకునేటటువంటి మనస్తత్వం ఇంకా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల్లో ఉందనేటటువంటి ఆధిపత్య భావజాలం ఆనాడు రేవంత్ రెడ్డి మాటల్లో నాకు కనబడ్డది. మీకేం కనబడ్డదో నాకు అర్థం కాలే, కానీ ఆ ఆధిపత్య భావజాలం అంటే నీకు ఇది ఇస్తా నీకు అది ఇస్తా అంటే ఇక నువ్వు తోకొప్పుకుంటూ మా వెనక రావాలనేటటువంటి ఆధిపత్య అహంకారపూరిత వ్యాఖ్యలు అన్నాడు. నాకు చాలా బాధ అనిపించినాయి. నేను సార్తో అన్నా 75 ఏళ్ళ స్వతంత్ర భారతదేశం ఇంకా ప్రజాస్వామ్యం ఉన్నతమైనటువంటి దశకు చేరుకున్నటువంటి ఈ రోజుల్లో, మన ఇళ్ళల్లో కూడా అన్ని ఇళ్ళల్లో చదువుకున్నటువంటి పిల్లగాళ్ళు ఉన్న ఈ రోజులలో, అందరి చేతులలో సెల్ ఫోన్లు ఉన్న ఈ టెక్నాలజీ యుగంలో కూడా ఇంకా నేను గిదిస్తానా గదిస్తానా, ఆయన ఇట్రాలి అడిదికి వేయండు, ఆయననే ప్రజలకు సమాధానం చెప్పుకోవాలనే ధోరణితో మాట్లాడుతున్నారంటే, ఇక ఒక్కొక్కళ్ళ అహంకారాలు, వాళ్ళ ఆధిపత్య భావజాలాలు, వాళ్ళ ఆలోచన విధానాలు ఎట్లున్నాయో చూడండి సార్. మనం ఇటువంటి ఆధిపత్య భావజాల అహంకారపూరిత ధోరణిని దెబ్బగొట్టడానికి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ బీఆర్ఎస్ పార్టీ గట్టిగా పనిచేయాలి సార్. దానికోసం మేమంతా మీతో అడుగులు అడిగి ఉంటామని చెప్పి ఆ రోజు నేను సార్కి చెప్పడం జరిగింది. నిజంగా అందరం కూడా తెలంగాణ ఉద్యమంలో ఆనాడు మేము కష్టపడ్డాం, చాలామందిని కష్టపడడం మీరు గమనిస్తే, దెబ్బలు తిన్నాం, జైళ్ళకు పోయినాం, కేసుల పాలైనాం, ఇబ్బందుల పాలైనాం, 45 రోజులు, 50 రోజులు, 30 రోజులు ఇట్లా జైళ్ళలో ఉన్నాం మేము చాలామంది. ఒక్కొక్కరి మీద 200 పైచీలకు కేసులు ఎదుర్కొన్నటువంటి సందర్భాలు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులుగా ముందు వరుసలో ఉన్నదంతా ఈ దళిత బహుజన గిరిజన విద్యార్థి నాయకులే. నేను ఒకటే మాట అడుగుతున్నా, ఇవాళ ప్రవీణ్ కుమార్ గారికి అది ఇస్తా ఇది ఇస్తా ఇటు అస్తలేడు అడుగుతున్నాను మాట్లాడిన రేవంత్ రెడ్డిని, నీ కాంగ్రెస్ పార్టీని నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా. కేసీఆర్ గారు మా లెక్క చాలామంది తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళకి 2014లో ఎంపీ టికెట్లు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిండు. మరి